हाय अंडी, वेलकम टू माय चैनल स्मार्ट मेरी ब्लॉग्स अंडी। नेनु मी मधुन अंडी। फ्रेंड्स, ई रोज वच्चेसी मंची मित्रुडी कथ, चिन्न कथ चेप्पुकुंदाम अंडी स्नेहितुल गुरिंची। फ्रेंड्स, अनगनगा इद्दरु स्नेहितुलु उंडेवारंडी, राजु रामु इद्दरु स्नेहितुलंडी। वाळ्ळिद्दरु मंची स्नेहितुलंडी, स्कूल कु वेळ्ळिना आडुकोवडानिकि वेळ्ळिना इद्दरु मंचिगा कलिसिमेलिसि वेळ्ळेवारु। फ्रेंड्स फ्रेंड्स अला उंडगा ओक रोजु हाळ्ळे वच्चेसी वाळ्ळिद्दरु आडुकोवडानिकि ऊर बैठक वेल्लारंडी। अला वेल्लाक इद्दरु माट्लाडुकुंटू इद्दर की माटल मध्यलो वादिंचुकोवडं वच्चिंदंडी। नेनंटे नेनानु टापिक मीद वाळ्ळु वादिंचुकुन्नारंडी। अला वादिंचुकुंटू ई रामु अने अब्बायिकि कोपं वच्चि राजु अने अब्बायिनि कोट्टाडंडी चेंप मीद। अप्पुडु आ राजु अने अब्बायि एं चेशाडंटे अक्कड इसुक मीद रासाडंडी, నన్ను ఈ రోజు నా స్నేహితుడు చెంప మీద కొట్టాడు అని రాసుకున్నాడండి। అలా రాసుకున్నాక ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉండగా ఆ ఇద్దరికి దాహం వేస్తుందండి। ఇంకా అడవిలో చేన్లలో ఇంకా ఏం దొరకవదండి। అట్లా చిన్న కొలను వాళ్ళ ఇద్దరికి కనిపిస్తుందండి। అక్కడికి వెళ్తారు వాటర్ కోసమని। అక్కడికి వెళ్ళినాక ఈ ఫస్ట్ మిత్రుడు చెంప దెబ్బ తిన్నారు కదండి, ఆ మిత్రుడు ఫస్ట్ నేను తాగుతానని కొలం దగ్గరికి వెళ్తారండి। ఆ కొలంలో పెద్ద ఊబి ఉండటాన తన కాలు జారి ఆ ఊబిలో పడిపోతాడు। అప్పుడు గట్టు మీద ఉన్న అబ్బాయి తన పాయింట్ ఇర్చి ఆ పాయింట్ తనకి అందించి ఆ అబ్బాయిని పైకి తీసి సేవ్ చేస్తాడండి। అప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే బండరాయి మీద ఈ రోజు నా మిత్రుడు నాకు నన్ను ప్రాణాపాయం నుంచి కాపాడాడు అని చెప్తాడండి। అయితే ఈ మొదటి మిత్రుడు అడుగుతాడండి, ఎందుకు ఫస్ట్ నేను చెంప మీద కొట్టినప్పుడు ఇసుక మీద రాసినావు నన్ను నా స్నేహితుడు చెంప మీద కొట్టాడని, ఇప్పుడు వచ్చేసి ఎందుకు బండ మీద చెక్కినావు నా స్నేహితుడను కాపాడాలని అడుగుతాడండి। అప్పుడు ఈ మిత్రుడు వచ్చేసి చెప్తాడు, అరే మనిద్దరం స్నేహితులంరా, మనిద్దరం మధ్యన మనస్పర్ధలు వచ్చినా గానీ మనం మర్చిపోవాలా, అలా ఇసుక మీద రాయటాన అవి గాలికి ఇసుక రేవులు అటు చెల్లా చెదిరై చెగిరిపోతుంది, అందుకే అది ఇసుక మీద రాశాను, ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేసావు, సహాయం చేసిన దాన్ని మర్చిపోవద్దు కదా, అందుకే నేను ఇది బండ మీద చెక్కాను, ఇలా బండ మీద చెక్కడం వలన ఎప్పటికీ అలాగే గుర్తుండిపోతుందని చెప్పాడండి। ఫ్రెండ్స్, ఈ కథలో నీతి వచ్చేసి ఏంటంటే, ఫ్రెండ్స్ మనం చిన్న చిన్న విషయాలు గొడవ పెట్టుకుని అదే మనసులో పెట్టుకుని ఉంటా ఉంటాం కదా ఫ్రెండ్స్, అట్లాంటప్పుడు మనం చిన్న చిన్న గొడవలు అన్నింటిని మర్చిపోయి ఆ ఎదుటి వారు మనకు చేసిన సహాయాన్ని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, అదే నిజమైన స్నేహం అండి। ఈ స్టోరీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను అండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। ప్లీజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।